ఆస్ని మల్టీటెక్ కంప్యూటర్ బేసిక్స్ పార్ట్ 6కి స్వాగతం. పార్ట్ 5లో ఫోల్డర్స్ మరియు ఫైల్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. పార్ట్ 6లో మనం నేర్చుకోబోతున్నటువంటి అంశాలు విండోస్ సెట్టింగ్స్ మరియు కంట్రోల్ ప్యానల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. పార్ట్ 5లో మనం తయారు చేసిన ఫోల్డర్ను యాక్సెస్ చేయడానికి స్టార్ట్ కంప్యూటర్, కంప్యూటర్లోని సి పార్టీషన్ని డబుల్ క్లిక్ ఇచ్చాం. సిలో మనం తయారు చేసినటువంటి ఫోల్డర్ టెస్ట్ ఇక్కడ కనపడడం జరుగుతుంది. టెస్ట్ను డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు పార్ట్ 5లో మనం తయారు చేసినటువంటి 3 రకాల ఫైల్స్ మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. పార్ట్ 5 ప్రకారం మీరు ఫైల్స్ తయారు చేసి ఉంటే ఫోల్డర్ వ్యూ మీకు డిఫరెంట్గా కనపడి ఉండవచ్చు. మనం చూస్తున్నటువంటి ఈ ఫోల్డర్ వ్యూలో రైట్ సైడ్ మనకు కనపడుతుంది ఫోల్డర్ ఆప్షన్, మోర్ ఆప్షన్స్ క్లిక్ చేసాం. అందులో లార్జ్ ఐకాన్ వ్యూలో మనం ఉండడం జరుగుతుంది. దానివల్ల మనకి ఫైల్స్ యొక్క ఐకాన్స్ పెద్దవిగా మనకు కనపడడం జరుగుతుంది. కింద కనపడుతున్నటువంటి కాంటెంట్ వ్యూలోకి వెళ్ళినప్పుడు కాంటెంట్ వ్యూలో మన ఫైల్స్ ఇలా కనపడడం మనం గమనించాం. ఇది టైల్స్ వ్యూ. టైల్స్ వ్యూలో ఫైల్ నేమ్ మరియు ఫైల్ సైజ్ మనం చూడడం జరిగింది. డీటెయిల్స్ వ్యూలోకి వచ్చాం. డీటెయిల్స్ వ్యూలో ఫైల్ నేమ్, తయారు చేసినటువంటి డేట్, ఫైల్ టైప్ మరియు ఫైల్ సైజ్ మనకి ఇక్కడ డీటెయిల్స్ కనపడడం జరుగుతుంది. అలాగే లిస్ట్ వ్యూ. లిస్ట్ వ్యూలో కేవలం ఫైల్ నేమ్స్ కనపడుతున్నాయి. స్మాల్ ఐకాన్స్ వ్యూ, ఫైల్ నేమ్స్ మరియు ఐకాన్స్ చిన్నవిగా కనపడడం జరుగుతుంది. ఇది మీడియం ఐకాన్ వ్యూ. అలాగే లార్జ్ ఐకాన్ వ్యూ. ఫోల్డర్ ఓపెన్ చేసినప్పుడు ఈ వ్యూస్లలో ఏదో ఒక వ్యూ కలిగి ఉండడం మనం చూస్తాం. అలాగే ఎక్స్ట్రా లార్జ్ వ్యూలో ఐకాన్స్ చాలా పెద్దవిగా కనపడడం మనం చూడడం జరిగింది. డీఫాల్ట్గా లార్జ్ ఐకాన్ వ్యూలో మనం ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ చూస్తున్నాం. రెండో తేడాను మనం గమనించినట్లయితే ఇక్కడ కనపడుతున్నటువంటి ఎక్స్టెన్షన్. మీరు తయారు చేసిన ఫైల్స్కు ఎక్స్టెన్షన్ కనపడి ఉండకపోవచ్చు. నేమ్ తర్వాత డాట్తో కనపడుతున్నటువంటి ఈ టెక్స్ట్ని ఎక్స్టెన్షన్ అంటాం. ఇక్కడ కనపడుతున్నటువంటి వర్డ్ ప్యాడ్తో తయారు చేయబడినటువంటి ఫైల్కి డాట్ ఆర్టీఎఫ్ రిచ్ టెక్స్ట్ ఫార్మాట్, అలాగనే పెయింట్తో తయారు చేసినటువంటి ఈ పిక్చర్ డాట్ పిఎన్జీ ఎక్స్టెన్షన్ ఉంది. అలాగే నోట్ ప్యాడ్తో తయారు చేసినటువంటి ఈ ఫైల్కి డాట్ టీఎక్స్టీ ఎక్స్టెన్షన్ ఉండడం మనం చూస్తున్నాం. మీరు తయారు చేసినటువంటి ఫైల్స్కు ఎక్స్టెన్షన్ కనపడకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోల్డర్ వ్యూ ఎక్స్టెన్షన్ కనపడేలాగున సెట్టింగ్ చేయడం జరిగింది. ఫోల్డర్ వ్యూలో ఎక్స్టెన్షన్ కొరకు నేను కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేశాను. ఆప్షన్ బార్ పైన మెనూ బార్ రావడం జరిగింది. ఈ మెనూ బార్లో ఫైల్, ఎడిట్, వ్యూ, టూల్స్, హెల్ప్ అన్న మెనూస్ మనకు కనపడుతున్నాయి. టూల్స్ పైన క్లిక్ చేసినప్పుడు డ్రాప్ డౌన్లో ఫోల్డర్ ఆప్షన్ బటన్ క్లిక్ చేశాం. ఇక్కడ ఒక ఫోల్డర్ ఆప్షన్ విండో రావడం జరిగింది. ఈ విండోలో జనరల్, వ్యూ, సెర్చ్ ట్యాబ్స్ కనపడుతున్నాయి. అందులో వ్యూ క్లిక్ చేశాం. వ్యూలో ఇక్కడ చివరిలో కనపడుతుంది హైడ్ ఎక్స్టెన్షన్ ఫార్ నౌన్ ఫైల్ టైప్స్ అనే దానికి ఎదురుగా టిక్ తొలగించడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ టిక్ పెట్టి ఓకే అన్నట్లయితే ఫైల్స్కి ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ డిసప్పయర్ అవ్వడం జరిగింది. మీరు తయారు చేసినటువంటి ఫైల్స్ డీఫాల్ట్ వ్యూలో ఎక్స్టెన్షన్ కనపడకుండా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఫైల్ టైప్స్ కనపడడానికి ఎక్స్టెన్షన్ ఎనాబుల్ చేయడం జరిగింది. ఎక్స్టెన్షన్ మళ్ళీ కనపడటానికి కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసాం. టూల్స్లో ఫోల్డర్ ఆప్షన్స్, వ్యూ ట్యాబ్లో హైడ్ ఎక్స్టెన్షన్ టిక్ తొలగించడం జరిగింది. దాని తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేసాం. ఇప్పుడు అన్ని ఫైల్స్కి ఎక్స్టెన్షన్ కనపడడం జరుగుతుంది. ఏ ఫోల్డర్లో ఉన్నటువంటి ఎటువంటి ఫైల్కైనా ఆ ఫైల్ టైప్ను మనకి ఇక్కడ కనపడడం జరుగుతుంది. ఇది ఫోల్డర్ వ్యూ సెట్టింగ్. ఫోల్డర్ వ్యూలో ఈ ఫోల్డర్ టెస్ట్ ఫోల్డర్లో ఫోల్డర్ వ్యూని నేను డీటెయిల్స్ వ్యూగా మార్చాను. డీటెయిల్స్ వ్యూలో మనం చూసినప్పుడు ఫైల్ నేమ్, ఆ తయారు చేయబడినటువంటి డేట్ అండ్ టైం, ఫైల్ టైప్ మరియు సైజ్ ఇక్కడ కనపడడం జరిగింది. మనం న్యూ ఫోల్డర్ ద్వారా ఫోల్డర్ తయారు చేయడం జరిగింది. న్యూ ఫోల్డర్ నుంచే కాకుండా వివిధ రకాలుగా మనం ఫోల్డర్స్ తయారు చేయవచ్చు.
ఇక్కడ మనం చూస్తున్నది డెస్క్టాప్. మనం చూస్తున్నటువంటి డెస్క్టాప్ లొకేషన్ స్టార్ట్ కంప్యూటర్, కంప్యూటర్లో సి డ్రైవ్, సిలో యూజర్స్, యూజర్స్లో కంప్యూటర్కు నేమ్ ఏదైతే కనపడుతుందో ఆ నేమ్ పోర్తో ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ను డబుల్ క్లిక్ ఇచ్చాము. ఇది యూజర్స్ కోసం తయారు చేయబడినటువంటి ఫోల్డర్స్. అందులో డెస్క్టాప్, డౌన్లోడ్స్, మై డాక్యుమెంట్స్, మై మ్యూజిక్, మై పిక్చర్ మొదలగు ఫోల్డర్స్ అన్ని డీఫాల్ట్గా ఓఎస్ లోడ్ చేసేటప్పుడే తయారు చేయడం జరుగుతుంది. అందులో ఇక్కడ మనకు కనపడుతుంది డెస్క్టాప్. డెస్క్టాప్ డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు డెస్క్టాప్ పైన కనపడుతున్న ఈ మూడు ఫోల్డర్లు ఈ విండోలో ఉండడం జరిగింది. ఇది డెస్క్టాప్ లొకేషన్. డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్ నొక్కినట్లయితే ఇక్కడ ఫోల్డర్ తయారవుతుంది. డెస్క్టాప్ పైన ఫోల్డర్ తయారు చేయడానికి రైట్ క్లిక్, న్యూ, న్యూలో ఫోల్డర్ అనే బటన్ క్లిక్ చేశాం. ఎప్పుడైతే క్లిక్ చేశామో వెంటనే ఇక్కడ ఫోల్డర్ కనపడుతుంది, ఫోల్డర్ 2. ఇదే విషయాన్ని విండోలో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ఫోల్డర్కి ఒక నేమ్ పెట్టడం జరిగింది. కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేశాం. ఇక్కడ మై డెస్క్ అనే ఫోల్డర్ తయారవడం జరిగింది. ఒక ఫోల్డర్ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ, దెన్ ఫోల్డర్ క్లిక్ చేయడం ద్వారా ఫోల్డర్ తయారు చేయడం జరిగింది. అడ్వాన్స్డ్గా ఫోల్డర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ యాక్సెసరీస్, అందులో మీకు కనపడుతుంది కమాండ్ ప్రాంప్ట్. ఈ కనపడుతున్నటువంటి ఈ విండోను కమాండ్ ప్రాంప్ట్ అంటాం. మొట్టమొదటి తయారైనటువంటి డాస్ ఇలా కన్సోల్ ప్రోగ్రామ్తో తయారు చేయబడి ఉంటుంది. ఇది కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్లో ఈ పాత్ ఇక్కడ మనకు కనపడుతుంది. ఇది ఆ ఫోల్డర్ లొకేషన్. ఈ ఫోల్డర్ లొకేషన్ మనం చూసినట్లయితే కంప్యూటర్ లోకల్ డిస్క్ సి, అందులో సి యూజర్స్, యూజర్స్ డబుల్ క్లిక్, కంప్యూటర్ నేమ్ పైన డబుల్ క్లిక్. ఇది పైన మనకు ప్యాత్ కనపడుతుంది. దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ ప్యాత్ సి యూజర్స్ దెన్ ఫోల్డర్ నేమ్, అదే కమాండ్ ప్రాంప్ట్లో మనకు కనపడడం జరుగుతుంది. ఈ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా సిలో ఒక ఫోల్డర్ తయారు చేద్దాం. దాని కొరకు కంప్యూటర్ లోకల్ డిస్క్ సి డబుల్ క్లిక్ ఇచ్చాం. ఇక్కడ కొన్ని ఫోల్డర్స్ కనపడడం జరుగుతుంది. ఇలా సి డ్రైవ్లోకి రావడానికి కమాండ్ ప్రాంప్ట్లో సి సెమికోలన్ బ్యాక్వర్డ్ స్లాష్ కీబోర్డ్లో ఎంటర్ చేసినట్టయితే నేరుగా మనం సి డ్రైవ్లోకి రావడం జరిగింది. ఇలా సి డ్రైవ్లోకి రావడానికి స్టార్ట్ కంప్యూటర్ సిని డబుల్ క్లిక్ ఇచ్చాం. అయితే కమాండ్ ప్రాంప్ట్లో మనం సిడి అంటే చేంజ్ డైరెక్టరీ సి డ్రైవ్లోకి వెళ్ళాం. ఇక్కడ కనపడుతున్నటువంటి ఫోల్డర్స్ అన్ని చూడడానికి ఇక్కడ డిఐఆర్ కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఏవైతే ఫోల్డర్లు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. ఇక్కడ టెస్ట్ అనే మన ఫోల్డర్ కూడా ఇక్కడ కనపడడం జరిగింది. ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఒక ఫోల్డర్ తయారు చేస్తున్నాను. మనం ఇక్కడ డైరెక్టరీ చూసినట్టయితే అవి తయారు చేయబడినటువంటి డేట్ మరియు టైం ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫోల్డర్ తయారు చేస్తున్నాం. ఎండి టైప్ చేసి స్పేస్ దెన్ ఫోల్డర్ నేమ్ బాక్స్ అన్నాం. కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు బాక్స్ ఫోల్డర్ కనపడడం జరుగుతుంది. ఇక్కడ బాక్స్ ఫోల్డర్ తయారైంది. బాక్స్ ఫోల్డర్ని మనం గమనించినట్లయితే ఇక్కడ తయారు చేయబడినటువంటి డేటు మరియు టైం ఇక్కడ కనపడడం జరుగుతుంది. ఇది మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా తయారు చేయబడినటువంటి ఒక ఫోల్డర్. అంటే ఒక ఫోల్డర్ని న్యూ ఫోల్డర్ క్లిక్ చేసి ఫోల్డర్ తయారు చేయొచ్చు, రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ప్లస్ ఫోల్డర్ అని తయారు చేయొచ్చు, అలాగనే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా ఒక ఫోల్డర్ మనం తయారు చేయొచ్చు. పార్ట్ 5లో మనం తయారు చేసిన ఫోల్డర్లోని ఫైల్స్ని మనం గమనించినట్లయితే ఇక్కడ వాటి ఎక్స్టెన్షన్తో పాటు ఫైల్ టైప్తో పాటు వాటి యొక్క సైజులు ఇక్కడ ఉండడం జరిగింది. అందులో ఇక్కడ మనకు కనపడుతుంది
1 KB, 10 KB మరియు 1 KB అన్నటువంటి మొత్తం 3 ఫైల్స్ మనకు ఇక్కడ కనపడడం జరుగుతుంది. ఇవి హార్డ్ డిస్క్లో స్టోర్ అయినటువంటి ఫైల్ యొక్క సైజులు. ఈ సైజుని మనం ఎలా రికగ్నైజ్ చేయాలి? ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి కిలో బైట్లో మెజర్మెంట్ ఉండడం జరిగింది. ఏ ఫైల్ పైన అయినా సరే రైట్ క్లిక్, ప్రాపర్టీస్కి వెళ్ళినప్పుడు ఆ ఫైల్ టైప్ మరియు దాని సైజ్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ ఫైల్ సైజు 227 bytes, 227 bytesగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. కంప్యూటర్లో ఫైల్ యొక్క సైజులను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ మెజర్మెంట్ ఎలా అర్థం చేసుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. ఫైల్ యొక్క సైజులు ఇక్కడ KBలలో చెప్పడం జరుగుతుంది. కిలోబైట్స్, KBలు అంటే ఏంటి, MBలు అంటే ఏమిటి, GBలు అంటే ఏమిటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. మనకు తెలిసినటువంటి మెజర్మెంట్స్ ఇంచెస్లోను లేదా మీటర్లలోను లేదా సెంటీమీటర్లలోను కేజీలలోను టన్నుల్లోనూ మనకు తెలిసినటువంటి అంశాలు. అయితే కంప్యూటర్ లోపల సేవ్ అయ్యేటువంటి డేటా యొక్క సైజులు బైనరీలో ఉండడం జరుగుతుంది. వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కంప్యూటర్ అనేది ఒక మిషన్, అది ఒక ఎలక్ట్రానిక్ మిషన్ అని మనము పార్ట్ 1లో తెలుసుకోవడం జరిగింది. ఎలక్ట్రానిక్ మిషన్లో సేవ్ అవుతున్నటువంటి డేటా అంతా కూడా బైనరీ డేటా. కంప్యూటర్కి 2 లెటర్స్ తెలుసు, బైనరీ డిజిట్స్ 10 పైనే ఆధారపడి ఉంటుంది. ఫైల్ ఏదైనా సరే అది ఇలాగా ఉండడం జరుగుతుంది. హార్డ్ డిస్క్లో సేవ్ అయ్యేటువంటి ఎటువంటి డేటా అయినా కూడా బైనరీలో ఇలా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఈ బైనరీ డిజిట్స్ యొక్క వాల్యూస్, 1 అంటే పవర్ ఆన్, 0 అంటే పవర్ ఆఫ్. ఎందుకంటే మనం చూసినటువంటి మిషన్ మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్, పవర్ ఆన్ ఆఫ్ తో రన్ అవ్వడం జరుగుతుంది. మనం వాడుతున్నటువంటి బల్బు కొన్ని 9 సెకండ్స్లో అది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. మనము కంటికి గ్రహించలేనంత వేగంగా ఆన్ ఆఫ్ అవ్వడం జరుగుతూ ఉంది. కంప్యూటర్ కూడా మొత్తం బైనరీలో ఉండడం జరుగుతుంది. బైనరీ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడము మనకు కష్టంగా అనిపిస్తుంది. ASCII అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ప్రకారం మనం చదవగలుగుతున్నటువంటి లెటర్స్, ఇంగ్లీష్ లెటర్స్ ఏ నుంచి జెడ్ వరకు లేదా 1 నుంచి 9 వరకు నంబర్స్ మనం చదవగలుగుతాం, అలాగనే క్యారెక్టర్స్ మనం చదవగలుగుతాం. వీటిని బైనరీలోకి మార్చడానికి వాటికి వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఏ నుంచి జెడ్ వరకు అంటే 65 నుంచి 90 వరకు వాల్యూస్ ఏమైతే ఉంటాయో అవి ఈ 26 లెటర్స్కి అసైన్ చేయడం జరిగింది. వీటిని మనం సింపుల్గా అర్థం చేసుకుంటే దానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు కనపడుతుంది ఏ అనేది 65 దాని వాల్యూ అనుకున్నట్టయితే, 65ని బైనరీలోకి మార్చినట్లయితే అది కంప్యూటర్ దాన్ని ఏగా గుర్తించడం జరుగుతుంది. బైనరీ లేకంటే ఇలా బైనరీలోకి 01000001 ఇది ఏ లెటర్గా గుర్తించడం జరుగుతుంది. దానికోసం మనం మ్యాథ్స్ సహాయం తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కనపడుతున్నటువంటి 8 binary digits. బైనరీ డిజిట్స్ అంటే 0, 1. ఇక్కడ మనం చూస్తున్నాం బైనరీ 8 digits మనకు కనపడుతున్నాయి. వాటి స్థానాలు మనం చూసినట్లయితే రైట్ నుంచి లెఫ్ట్ వరకు మనకు 8 places కనపడుతుంది. ప్రతి ప్లేస్కి ఒక వాల్యూ ఉండడం జరుగుతుంది. మొదటి వాల్యూ 1, సెకండ్ వాల్యూ 1+1, 2, థర్డ్ వాల్యూ 2+2, 4, ఫోర్త్ వాల్యూ 4+4, 8, ఫిఫ్త్ వాల్యూ 8+8, 16, అలాగనే 6, 32, 7, 64, 8 వాల్యూ వచ్చేసి 128. ఇలాగా వాల్యూస్ ఉండడం జరుగుతుంది. మనం చూస్తున్నటువంటి ఈ బైనరీ డిజిట్స్ మొత్తం కూడా 0లు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా 0 అంటే పవర్ ఆఫ్, 1 అంటే పవర్ ఆన్. ఇక్కడ కనపడుతున్న 0 ఉండడం వల్ల పై వాల్యూస్ ఏవి కూడా ఎఫెక్ట్ అవ్వవు. ఉదాహరణకు పైన మనం చెప్పుకున్నట్టుగా A=65 ఈ వాల్యూ రావడానికి మనం గమనించినట్లయితే 8th place కనపడుతుంది 128 వాల్యూ. అంటే ఇది 65 కంటే పెద్ద వాల్యూ. అందుకని పక్కనే కనపడుతున్నటువంటి 7 వాల్యూ 64, అంటే ఈ ప్లేస్లో ఉన్న 0ను పవర్ ఆన్ అంటే అక్కడ 1 ఉంచడం జరిగింది. అంటే 7th place ఇక్కడ మనకు దాని వాల్యూ 64.
65 కావడానికి మనకి ఇంకా కేవలం ఒక్క వాల్యూ మాత్రమే అవసరం ఉంది. పక్కనే కనపడుతున్నటువంటి 6th ప్లేస్లో వాల్యూ 32, అప్పుడు 64 + 32 ఎక్కువ అవుతుంది కాబట్టి 1 అనేది చివరన ఉండడం జరుగుతుంది. అందుకోసం ఇక్కడ కనపడుతున్నటువంటి అన్ని ప్లేసుల్ని ఆఫ్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి ఫస్ట్ వాల్యూ ఆన్ చేయడం జరిగింది. ఫస్ట్ వాల్యూ 1, 64 + 1 = 65. దీన్ని మనం మ్యాథ్స్లో క్యాలిక్యులేట్ చేసినట్టయితే 65ని మనం ఎల్సిఎం చేసామంటే కాసాగు రూపంలో చేసినప్పుడు ఇక్కడ మనకు కనపడుతుంది. 2 తోటి మనం చేసినప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ 1, ఇక్కడ బ్యాలెన్స్ 0, 0, 0, 0, ఇక్కడ 1. ఇక్కడ మనం మాన్యువల్గా చేసినటువంటి క్యాలిక్యులేషన్కి ఇక్కడ చేసినటువంటి కాసాగు నుంచి వచ్చిన వాల్యూస్ ఒకే రకంగా ఉండడం జరుగుతుంది. అంటే కంప్యూటర్ అనేది టోటల్గా మ్యాథమెటిక్స్ పైన ఆధారపడి ఉండడం జరుగుతుంది. అంటే 8 బైనరీ డిజిట్స్ = 1 బిట్. అటువంటి బిట్లు 16 బిట్స్ అయితే 1 బైట్. అటువంటి బైట్లు 1024 బైట్స్ అయితే 1 KB, అంటే కిలో బైట్. 1024 కిలో బైట్స్ = 1 MB, 1 MB. 1024 MB 1 GB, 1 GB. అలాగనే 1024 GBs 1 TB, 1 TB చెప్పడం జరుగుతుంది. మీ దగ్గర ఒక 1 GB మెమరీ కార్డు ఉన్నట్లయితే అందులో 1024 MB అంటే 1 GB అవ్వడం జరుగుతుంది. ఒక MP3 సాంగ్ అప్రాక్సిమేట్లీ 5 MB వరకు ఉండడం జరుగుతుంది. 1024లో డివైడెడ్ బై 5 చేసినట్టయితే దాదాపు 204 సాంగ్స్ మీ యొక్క 1 GB మెమరీ కార్డులో రావడం జరుగుతుంది. అంటే కిలోబైట్స్ మెగాబైట్స్ గాను, మెగాబైట్స్ గిగాబైట్స్ గాను, గిగాబైట్స్ టెరాబైట్స్ గాను మారడం జరుగుతుంది. ప్రతిదీ కూడా 1024 యూనిట్స్గా ఉండడం జరుగుతుంది. ఎందుకు 1024 ఒక యూనిట్ అవ్వాలి అన్నది మనం చూసినట్టయితే, మనం ఇంతకుముందు చూసినటువంటి 8 డిజిట్స్ వాటి వాల్యూ చూసినప్పుడు 8th వాల్యూ 128, 128, 128, 256, 256, 256, 512, 512, 512, 1024. సో 1000 ఒక యూనిట్కి తీసుకోవడానికి దాని క్యాలిక్యులేషన్ ఇలా రావడం జరిగింది కాబట్టి ఒక యూనిట్ని 1024 యూనిట్స్గా తీసుకోవడం జరిగింది. మనం తయారు చేసినటువంటి ఫైల్స్ అన్నీ కూడా కిలోబైట్స్లలో ఉండడం జరుగుతుంది. అవి చాలా చిన్నవిగా మనకు తెలియడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఫైల్ యొక్క సైజులను గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 3 రకాల అప్లికేషన్ నుండి తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ద్వారానే వాటిని మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఇవేమో మనం తయారు చేసిన ఫైల్స్, అలాగనే ఇక్కడ మనకు కనపడుతుంది వీడియోస్. వీడియోస్లోకి వచ్చినప్పుడు ఇక్కడ శాంపిల్ వీడియోస్ కనపడుతున్నాయి. దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చాం, అందులో మనకు కనపడుతుంది ఇక్కడ ఒక వీడియో ఫైల్. ఇక్కడ నేను డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇది విండోస్ మీడియా ప్లేయర్ ద్వారా ప్లే అవ్వడం జరుగుతుంది. అంటే ఈ వీడియో ఫైల్ను ఓపెన్ చేయడానికి మనకు విండోస్ మీడియా ప్లేయర్ అనేది ఒకటి ఉండడం వల్లనే దీన్ని ఓపెన్ చేస్తున్నాం. ఈ ఫైల్ను మనం చూడాలంటే పెయింట్ ద్వారానో వర్డ్ ప్యాడ్ ద్వారానో దీన్ని మనం చూడలేం. అలాగే ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి, ఇక్కడ రకరకాల పిక్చర్స్ మనం చూస్తున్నాం. ఈ పిక్చర్ పైన డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు పైన మీకు కనపడుతుంది ఇది విండోస్ ఫోటో వ్యూవర్. ఒక్కో ఫైల్ను ఓపెన్ చేయడానికి ఒక్కో అప్లికేషన్ అవసరం. అలాగే నేను నా పెన్ డ్రైవ్ను కంప్యూటర్కి కనెక్ట్ చేస్తున్నాను. దానికోసం నేను మై కంప్యూటర్ ఓపెన్ చేశాను. ఇక్కడ కంప్యూటర్, ఇక్కడ కనపడుతున్నదంతా కూడా మన హార్డ్ డిస్క్. ఇక్కడ కనపడుతున్నటువంటి రిమూవబుల్ స్టోరేజ్లో కేవలం ఇక్కడ ఒక సిడి డ్రైవ్ కనపడడం జరుగుతుంది. ఇప్పుడు నేను కంప్యూటర్కి నా యొక్క పెన్ డ్రైవ్ను కనెక్ట్ చేయడం జరిగింది. పెన్ డ్రైవ్ను కనెక్ట్ చేసినప్పుడు మీకు ఒక విండో ఇక్కడ రావడం జరిగింది. మీ కంప్యూటర్కు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయగానే పెన్ డ్రైవ్ను ఎలా ఓపెన్ చేయాలని అడుగుతూ కొన్ని ఆప్షన్స్ రావడం జరిగింది. అంటే మీ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి కాంటెంట్ని బట్టి ఇక్కడ ఆ పెన్ డ్రైవ్ ఎలా ఓపెన్ చేయాలన్నటువంటి ఆప్షన్స్ ఇక్కడ రావడం జరిగింది.
అదే రకంగా మనం గమనించినట్లయితే ఈ రిమూవబుల్ స్టోరేజ్ ఏరియాలో ఇక్కడ కొత్త డిస్క్ ఒకటి మనకు కనపడడం జరుగుతుంది. ఇది మన పెన్ డ్రైవ్. మన పెన్ డ్రైవ్ను ఓపెన్ చేయడానికి ఓపెన్ ఫోల్డర్ వ్యూలో నొక్కొచ్చు, లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి రిమూవబుల్ డిస్క్ పైన డబుల్ క్లిక్ ఇచ్చినట్టయితే పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి కాంటెంట్ మొత్తం ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పెన్ డ్రైవ్లో వివిధ రకాల ఫైల్స్ కనపడుతున్నాయి. వాటి ఎక్స్టెన్షన్ మనం చూస్తున్నాం. ఇక్కడ జేపీజీ పిక్చర్ ఫైల్, అలాగనే MP3 ఆడియో ఫైల్, అలాగనే .mxf ఇది ఒక వీడియో ఫైల్, ఇక్కడ .exe ఇది ఒక సాఫ్ట్వేర్ ఫైల్ ఇక్కడ ఒకటి ఉండడం జరిగింది. అలాగనే ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది. ఫోల్డర్ లోపల వివిధ రకాల ఫైల్స్ మనం చూడడం జరుగుతుంది. బ్యాక్, ఇక్కడ బ్యాక్ బటన్. ఇందులో ఉన్నటువంటి ఫైల్స్ను ఓపెన్ చేయడానికి ఇక్కడ ఒక పిక్చర్ కనపడుతుంది. డబుల్ క్లిక్ ఇచ్చాం. డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక పిక్చర్ని మనం విండోస్ ఫోటో వ్యూవర్ ద్వారా చూడడం జరిగింది. అలాగనే ఇక్కడ ఒక ఆడియో ఫైల్ ఉంది. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చాం. అది ఇక్కడ కనపడుతున్నటువంటి విండోస్ మీడియా ప్లేయర్ ద్వారా అది ప్లే అవడం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ వీడియో ఫైల్ను ఓపెన్ చేయడానికి నేను ఇక్కడ ఒక డబుల్ క్లిక్ ఇచ్చాను. వెంటనే ఇక్కడ ఒక విండో రావడం జరిగింది. విండోస్ కెనాట్ ఓపెన్ దిస్ ఫైల్, అంటే ఈ ఎక్స్టెన్షన్ను ఓపెన్ చేయడానికి కావలసినటువంటి సాఫ్ట్వేర్, దాన్ని ప్లే చేయడానికి కావలసినటువంటి అప్లికేషన్ ఇందులో లేదు అని తెలుస్తుంది. ఇక్కడ ఈ విండోను క్లోజ్ చేసాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వీడియో ఫైల్ను విండోస్ మీడియా ప్లేయర్ ద్వారా మనం ప్లే చేయలేకున్నాం. దాని కొరకు నేను ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ కనపడుతుంది, ఇది VLC మీడియా ప్లేయర్. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చాం. ఇది .exe ఎగ్జిక్యూటివ్ ఫైల్. సో విండోస్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నట్లయితే మీకు కావాల్సినటువంటి యాప్స్ అన్నీ కూడా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పెన్ డ్రైవ్లో నా దగ్గర VLC మీడియా ప్లేయర్ అన్నటువంటి సాఫ్ట్వేర్ ఉంది. ఇక్కడ కనపడుతున్న ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడానికి డబుల్ క్లిక్ ఇచ్చాం. వెంటనే ఇక్కడ యూజర్ కంట్రోల్ ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలని మనల్ని అడగడం జరుగుతుంది. దాని కొరకు మనం ఎస్ అన్నాం. వెంటనే ఇక్కడ మీకు ఒక విజార్డ్ రావడం జరుగుతుంది. ఇక్కడ కనపడుతున్నటువంటి VLC మీడియా ప్లేయర్ ఇన్స్టాల్ అవ్వడానికి మొదట ఇది లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసాం. ఓకే అనగానే ఇది విజార్డ్ అని అంటారు. ఇది ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. ఇది మన కంప్యూటర్లో మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. దాని కొరకు నెక్స్ట్ నొక్కాం. ఇక్కడ అగ్రిమెంట్ కనపడుతుంది, దాన్ని అంగీకరించాం. తర్వాత ఇక్కడ వివిధ రకాల ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని కూడా అంగీకరించి నెక్స్ట్ అన్నాం. ఇది డెస్టినేషన్ ఫోల్డర్, అంటే ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా సీలో ప్రోగ్రామ్ ఫైల్స్, అందులో వీడియో ల్యాన్, VLC అన్నటువంటి భాగంలో ఈ ఫైల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ అన్నాం. ఇక్కడ ఈ సాఫ్ట్వేరు మన విండోస్లో ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. మన కంప్యూటర్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. VLC మీడియా ప్లేయర్ను రన్ చేయాలని అడుగుతుంది. అదని టిక్ తీసేసి ఫినిష్ అన్నాం. ఇక్కడ ఒక షార్ట్ కట్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ ఫైల్ పైన డబుల్ క్లిక్ ఇచ్చాం. ఇప్పుడు మనం VLC మీడియా ప్లేయర్ ద్వారా ఈ ఫైల్ ఇది VLC మీడియా ప్లేయర్. దీన్ని ఇలా మ్యాక్సిమైజ్ చేసి చూడవచ్చు, అలాగే ఇలా మినిమైజ్ చేసుకోవచ్చు. ఏ రకం ఫైల్ అయినా కూడా VLC మీడియా ప్లేయర్ ప్లే చేయడం జరుగుతుంది. అన్ని రకాల ఫార్మాట్ను విండోస్ మీడియా ప్లేయరు ప్లే చేయలేదు కాబట్టి మనం ఒక కొత్త సాఫ్ట్వేర్ని ఇందులో ఇన్స్టాల్ చేయడం జరిగింది. కనపడుతున్న డేటా మన పెన్ డ్రైవ్లో ఉంది, అంటే ఇది కంప్యూటర్లో లేదు. దీన్ని కంప్యూటర్లోకి తీసుకురావడానికి లేదా కంప్యూటర్లో ఉంచడానికి డెస్క్టాప్ మీద కానీ, లేదా మన ఫోల్డర్ సి డ్రైవ్లో టెస్ట్ అనే ఫోల్డర్ కానీ, లేదా మనకు నచ్చిన లొకేషన్స్లో ఈ ఫైల్ను ఉంచడానికి మనకు కావలసిన ఫైల్ను మొదట సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ అన్నాం. ఇలా కాపీ చేసిన ఈ ఫైల్ని డెస్క్టాప్ మీద కనపడుతున్న ఫోల్డర్ మై డెస్క్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అన్నాం. దీని ద్వారా
మన పెన్ డ్రైవ్ లేదా మెమరీ కార్డులో ఉన్నటువంటి ఫైల్స్ని నేరుగా మనకు నచ్చిన ఫోల్డర్లో పేస్ట్ చేయడం జరిగింది. కాపీ పేస్ట్ లేదా డ్రాగ్ అండ్ డ్రాప్, ఇక్కడ కనపడుతున్న ఆడియో ఫైల్ని నేను లాగి ఇక్కడ వేయడం జరిగింది. అలాగనే కంప్యూటర్లో ఉన్నటువంటి ఏ ఫైల్నైనా, ఉదాహరణకు మనం ఇది టెస్ట్ అనే ఫోల్డర్లో మనం తయారు చేసినటువంటి పిక్చర్, ఈ పిక్చర్ని మన పెన్ డ్రైవ్లో ఉంచడానికి మనం కంప్యూటర్ రిమూవల్ డిస్క్, మన పెన్ డ్రైవ్ ఏదైతే లొకేషన్ కనపడుతుందో డబుల్ క్లిక్, అందులో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫైల్ను మౌస్తో ఒత్తి పట్టుకొని లాగి ఇక్కడ వేయడం జరిగింది. ఇలాగా ఆ ఫైల్ను మనం కాపీ పేస్ట్ చేయొచ్చు లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. మీ మొబైల్ ఫోన్లో మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ను మీరు ఎలా సెట్ చేసుకుంటారో, కంప్యూటర్లో కూడా మనకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ని డెస్క్టాప్కు మనం సెలెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి ఈ ఫోల్డర్లోని ఈ పిక్చర్ను డబుల్ క్లిక్ ఇచ్చాం, పిక్చర్ ఇక్కడ కనపడుతుంది. ఈ పిక్చర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అన్నాం. అనగానే ఇప్పుడు ఈ పిక్చర్ వెనకాల బ్యాక్గ్రౌండ్గా ఉండడం జరుగుతుంది. ఇలా సులభంగా మనకు నచ్చినటువంటి పిక్చర్ని డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్గా సెట్ చేయొచ్చు. అలాగనే రైట్ క్లిక్, ఇక్కడ మీకు కనపడుతుంది ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వివిధ రకాల డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్స్ మనకు కనపడడం జరుగుతుంది. డిఫాల్ట్గా ఏదైతే విండోస్ 7తో పాటు రకరకాల డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏ పిక్చర్ పైన అయినా సరే రైట్ క్లిక్ ఇచ్చి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్గా క్లిక్ చేసినట్లయితే ఆ పిక్చరు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్గా ఉండడం జరుగుతుంది. కంప్యూటర్లో ఇక్కడ రిమూవబుల్ డిస్క్ కనపడుతుంది. మనం పెన్ డ్రైవ్ తొలగించినట్లయితే ఇలా పెన్ డ్రైవ్ ఇక్కడి నుంచి తొలగించినట్టుగా కనపడడం జరుగుతుంది. ఇక్కడ మనకు పెన్ డ్రైవ్ కనపడటం లేదు, అంటే మనం పెన్ డ్రైవ్ డిస్కనెక్ట్ చేయడం జరిగింది. కంప్యూటర్ సెట్టింగ్స్ చూడడానికి స్టార్ట్, కంప్యూటర్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కంప్యూటర్కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ కనపడడం జరుగుతుంది. ఈ విండో రావడానికి మనం కీబోర్డ్లో విండోస్ నొక్కి ఫ్యూజ్ బ్రేక్ అనే బటన్ నొక్కినప్పుడు ఈ విండో రావడం జరుగుతుంది. ఈ విండోలో మొట్టమొదట ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిదన్నది ఇక్కడ చూపిస్తుంది. ఇది విండోస్ 7. అలాగనే వాడుతున్నటువంటి ప్రాసెసర్ ఏమిటి, ఇది ఇంటెల్ కోర్ ప్రాసెసర్ అని చెప్తుంది. అలాగనే మెమరీ ఎంత ఉందన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. ఇదే విషయాన్ని మనం సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. క్లోజ్ చేసాం విండో, స్టార్ట్, ఆల్ ప్రోగ్రామ్, యాక్సెసరీస్లో ఇక్కడ మీకు కనపడుతున్నాయి సిస్టమ్ టూల్స్, ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్టయితే సిస్టమ్ ఇన్ఫర్మేషన్, ఇది క్లిక్ చేసాం, సేమ్ ఇన్ఫర్మేషన్ కనపడడం జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఏ మెషిన్ వాడుతున్నాం, అలాగనే ఎంత ర్యామ్ ఉందన్న సంగతిని మనం ఇక్కడ చూడడం జరిగింది. అలాగనే కాంపోనెంట్స్కి వచ్చినట్టయితే ఇక్కడ మీకు స్టోరేజ్లో డిస్క్ క్లిక్ చేసినట్టయితే సైజులో ఇది 1.82 TB, అంటే 2 TB హార్డ్ డిస్క్ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చూడడానికి వీలవుతుంది. ఇదే విషయాన్ని మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా చూడొచ్చు. విండోను క్లోజ్ చేసాం, స్టార్ట్, ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్, యాక్సెసరీస్, కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్లో మనం సిస్టమ్ ఇన్ఫో అని టైప్ చేసినట్టయితే నేరుగా ఇంతకుముందు మనం చూసిన వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమైతే ఉందో అదే ఇక్కడ మనం చూడడం జరిగింది. అలాగనే కంట్రోల్ ప్యానెల్, ఇక్కడ మనం కంట్రోల్ ప్యానెల్ నొక్కినప్పుడు కంట్రోల్ ప్యానెల్లో వివిధ రకాల అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉండడం జరుగుతుంది. సందర్భాన్ని బట్టి ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం రాబోయే క్లాసులలో ఉపయోగించడం జరుగుతుంది. ఈ కనపడుతున్నటువంటి ఈ సెట్టింగ్స్ ఈ కేటగిరీ వ్యూలో మనం చూస్తున్నాం. ఇది క్లిక్ చేసినట్టయితే లార్జ్ ఐకాన్స్ క్లిక్ చేయగానే ఇందులో ఉన్నటువంటి వివిధ రకాల సెట్టింగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. అందులో విండోస్ ఫైర్వాల్, విండోస్ అప్డేట్,
అలాగనే సౌండ్, ఇలా రకరకాల ప్రధానమైనటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా కంట్రోల్ ప్యానెల్లో ఉండడం జరుగుతుంది. విండోస్లో రన్ అనే ప్రోగ్రామ్ను ఉపయోగించి వివిధ రకాల అప్లికేషన్స్ అలాగనే లొకేషన్స్ ఓపెన్ చేయొచ్చు. స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ యాక్సెసరీస్ రన్, ఇది క్లిక్ చేసినప్పుడు ఇలా విండో రావడం జరుగుతుంది. ఈ విండో రావడానికి మనం స్టార్ట్ నుంచే కాకుండా కీబోర్డ్లో విండోస్ ఆర్ ప్రెస్ చేసినట్టయితే రన్ కమాండ్ రావడం జరుగుతుంది. ఉదాహరణకి మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలనుకున్నాం, ఇక్కడ ఓపెన్కి ఎదురుగా నోట్ ప్యాడ్ అని టైప్ చేసి ఓకే అన్నట్లయితే వెంటనే ఇక్కడ నోట్ ప్యాడ్ రావడం జరుగుతుంది. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయడానికి మనం స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ యాక్సెసరీస్కి వెళ్ళాం. యాక్సెసరీస్ నుండి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయడం జరుగుతుంది, కానీ మనం రన్ ప్రోగ్రామ్ ద్వారా నోట్ ప్యాడ్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ వర్డ్ ప్యాడ్ టైప్ చేసాం, కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసాం, వర్డ్ ప్యాడ్ ఇలాగా ఓపెన్ అవ్వడం జరిగింది. రన్ కమాండ్ ద్వారా కూడా మనం ఫైల్స్ ఫోల్డర్స్ ఓపెన్ చేయొచ్చు. కీబోర్డ్లో విండోస్ ఆర్ దెన్ సి డ్రైవ్ ఓపెన్ చేయాలి. సి లోకల్ డిస్క్ సిని ఓపెన్ చేయాలి అనుకున్నాం. సి షిఫ్ట్ సెమికోలన్ బ్యాక్వర్డ్ స్లాష్ కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసాం, ఇలాగా సి డ్రైవ్ ఓపెన్ అవ్వడం జరిగింది. సిలో టెస్ట్ అనే ఫోల్డర్ ఓపెన్ చేయాలి అనుకున్నాం, దాని కొరకు మనము విండోస్ ఆర్ ఇక్కడ సి డ్రైవ్లో సి షిఫ్ట్ సెమికోలన్ బ్యాక్వర్డ్ స్లాష్ టెస్ట్ కీబోర్డ్లో ఎంటర్ లేదా ఇక్కడ ఓకే ప్రెస్ చేసినట్టయితే వెంటనే టెస్ట్ అనే ఫోల్డర్ ఓపెన్ అవ్వడం జరిగింది. రన్ కమాండ్ ద్వారా మనం ఫైల్స్ ఫోల్డర్సే కాకుండా అప్లికేషన్స్ కూడా ఓపెన్ చేయడం మనం చూసాం. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసాం, అలాగనే వర్డ్ ప్యాడ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇది విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ తయారు చేయడం చూసాం, అలాగనే వాటి సైజులను ఎలా రికగ్నైజ్ చేయాలనో చూడడం జరిగింది, అలాగనే ఫోల్డర్ వ్యూ సెట్టింగ్స్ అన్ని కూడా చూడడం జరిగింది. పార్ట్ 7లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఎక్సెల్ అప్లికేషన్లో కలుసుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త అప్డేట్ కొరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.